గ్రామాలలో ఎవరెవరు రైతులకు అన్యాయం జరిగింది రుణబాబు విషయంలో, ఎవరెవరికి ఈరోజు బోనస్ రావాల్సి ఉండను ఎందుకు బోనస్ ఇవ్వలేదు అదే విషయం. అదేవిధంగా మరి ఈరోజు రైతు భరోసా 15,000 ఎవరెవరికి రావాలో ఎందుకు రాలేదో, అదేవిధంగా కౌలు రైతులు ఎవరున్నారో కౌలు రైతులకు నెలకు ప్రతి వాళ్లకు 15,000 ఇస్తామని చెప్పారో, అదేవిధంగా మరి ఈరోజు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పారు. వీళ్ళందరి తరఫున అన్ని గ్రామాల నుంచి రైతాంగ సమస్యల మీద, రైతుల రుణమాఫీ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అదే ఉత్తరం కాపీని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కూడా పంపించండి. తప్పకుండా ఈ ప్రభుత్వము రుణమాఫీ పైన వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. వివరాలు ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులు, ఎంతమందికి మీరు రుణాలు మొదటి దశ ఇచ్చారు, రెండో దశ ఇచ్చారు, మూడో దశ ఎప్పుడు ఇస్తారు, అసలు ఇవ్వని వాళ్ళు ఎవరు, ఎవరెవరికి మొండిచ్చేసి చూపారు, చేతి గుర్తుకు వేసినందుకు ఎవరెవరు నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నారో చెప్పాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాను. వాళ్ళు ప్రకటించకపోతే భారతీయ జనతా పార్టీ రైతుల వద్దకు వెళ్ళి వివరాలు సేకరించి మేమే రైతులకు అన్యాయం జరిగినటువంటి వివరాలన్నింటిని కూడా ఈ ప్రభుత్వం ముందు, తెలంగాణ ప్రజల ముందు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అమలు చేస్తూ రైతులందరినీ కోరుతా ఉన్నాను. మీ యొక్క సమస్యను మరి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా అందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఈ కింద తెలిపిన విధంగా ఫోన్ నెంబర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. 888-61-00-097 888-61-00-097 కు రైతులందరూ కూడా ఫోన్ చేసి మరి మీ వివరాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. మీ వివరాలన్నింటినీ కూడా బీజేపీ కార్యాలయంలో నమోదు చేయండి. మీకేదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేసిందో, రైతు మరి రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అది కౌలు రైతు కానీ లేక రైతు కూలి కానీ ఎవరైనా కూడా మీ వివరాలన్నింటినీ కూడా ఇక్కడ నమోదు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ ఊళ్ళో జరిగేటువంటి రచ్చబండలో కూడా ధైర్యంగా ఎవరికి భయపడకుండా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని రైతు రచ్చబండ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిందిగా కూడా నేను కోరుకుంటూ, రానున్న రోజుల్లో రైతాంగ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తాము. మరి తప్పకుండా